मिस्टर बेलंकोंडा करंची कापाड़े दुर्गम नीवे ओयम्मा वेजवाड़ा कनकम्मा दुर्गम नीवे मायम्मा हेलो अय मंगम्मा वसंत तट कोनी माटाडुतुन्नाम मी लंडन वेटर गिफ्ट केयर एदी लंडन तीसुकुपोतुन्रा वाशिंग मशीन या वाशिंग मशीन हेलो पैक मर अला अन्नी सूपर फ्रिज इंत माया मर्म कदा अंटे अदेम लेटम आगे मार्चे चपबो सर अवन इकड़ अंदर कल पोलीं प्लासर विनाने प्लां स्वंकल लंदन पंपा प्लांटी इलांटना वीडेमो किस्स नैन पुलिस कंप्लें इव्वासी नोर मूसको वस्टमर्स अंदर तपक इधो चूँगी मूड ने षापो एवर ऐटम्स को वाली लंदन पंपस्ता अंदर 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 ईटम अयो अयो ईटम कूपन आूपन अगर किना वैसी कल 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 अंदर इवे मंदिर ने सैलक्टे लंदन पंपस्ट ఏ ఐటమ్ తీసుకున్నా పంపిస్తారా ఏ ఐటమ్ తీసుకున్నా ఏ ఐటమ్ తీసుకున్నానా గల్లా పెట్టు తప్ప కరాల్ చేస్తున్నారే సరేలే ఏదన్నా పెద్ద ఐటమ్ తీసు ఏ సామాన్లో నచ్చట్లేదు ఈ సామాన్లో చూసా దీన్ని ఎలా కొనాలి ఇది అమెరికా ది ఐరన్ బాక్స్ ఎంతమ్మా ఇది 200 20 రూపాయలు 200 200 200 ఆ ఇది ప్యాక్ చేయమ్మా లండన్ కూపన్ కౌంటర్ లో తీసుకోండి ఏంటమ్మా కూపన్ అడితే కౌంటర్ లో తీసుకో ఎన్కౌంటర్ ఏదేదో అంటావు ఏమయ్యా ఆ ఈ పచ్చ బ్యాగ్ లో ఏముంది కింద కట్టుకునే లంగోటి అన్నా నమస్కారం అన్నా మా ఊరు బుద్ధి గంటే చాలా నా పేరు ఆనంద్ అన్నా నా పేరు ఆనంద్ నిన్ను నేను అడగలేదురా అడకపోయినా నేను చెప్పాలి కదా అడగకుండా చెప్పడం దేనికి మీ పేరు నేను తెలుసుకోవాలి కదా भले पिवरा ब्रह्मा बुरा ना पेर तेजा इंत ड्रामा सर चाहा विन चाव बेलम एक्स्ट्रॉडिनरी अना स्वीट नेम ना पेर भी नैने सतोष पड़े नवे रचिपोना पेर बल्ला बुरा नोड़ी अवन अवन इप्ड नीकेम कावालरा अम्मा वैसे कपना अलारा बुलोड़ा నీ వల్ల కాదన్నా ఎందుకు కాదు ఆ అమ్మాయి వైస్ తెలుసుకోవడం నీ వల్ల కాదు రే 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 ఆ మాట ఇంకా ఎవర్తోనో చెప్పు నే అడి చూడనా ఆ చూద్దాం ఇప్పుడు చూడు చూద్దాం ఏంట్రా ఓపెనింగ్ ఏ వర్క్ అవ్వట్లేదు చెప్పాను కదా ఆ మాట అనుకో
హలో చెల్లెలుందనుకో అప్పుడు దాని వయసు ఎంత పది సరే వదిలే నా చెల్లెలు కాలేజీలో రెండో సంవత్సరం చదువుతుంది మరి నువ్వు నేను కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నా కరెక్ట్ అప్పుడు నా చెల్లెలు వయసు ఎంత పది ఇప్పుడు చూడు అబ్బో సరే అది వదిలే నాకు తమ్ముడు ఉన్నాడు వాడికి నీ వయసు ఉన్న పిల్లని చూస్తున్నా అప్పుడు అమ్మాయి వయసు ఎంత ఎనిమిది ఏంటి రెండు తక్కువ అయినాయి ఏంటో తగ్గించుకుంటూ పోతుందే నీ వల్ల కాదు ఇదిగో చూడు నేను స్ట్రైట్ గా అడుగుతున్నా నీ వయసు ఎంత ముందే చెప్పు ఆరు పుట్టి నాలుగు నడుస్తుంది ఇక్కడ కూర్చున్నందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి హలో మనం ఉండే ప్లేస్ అయితే అందరూ దిగండి సరే తిరిగి వందేస్తే కానీ వర్క్ ఏంట్రా పెద్ద అంటను అయ్యో దేవుడా ఏ చలిరా కింద నుంచి పైదాకా ఒకటే ఓడుకు అవును ఏ ఊరు మంది పేరేంటి మంగాపురం మంగమ్మవా ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా ఏం చదువుకున్నావు ఐదో క్లాస్ గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా ఇప్పుడు ఐదో క్లాసు ఇప్పుడు డిగ్రీతో సమానం అందరూ మీ పాస్పోర్ట్లు ఇస్తే రిసెప్షన్ లో ఇచ్చి తాళాలు తీసుకొస్తా ఇవ్వండి సార్ భోజనం ఎక్కడ పెడతారు ప్లేట్లోనే ప్లేట్ లో కాకపోతే పెనం మీద పెడతారా తల తక్కువ ఎంత పొగరగా మాట్లాడుతున్నాడు రే ఏ డ్యామేజ్ అందరు పాస్పోర్ట్ లేవు ఎందుకు ఇమ్మన్నాను అడగమన్నానా ఇదిగో ఇది చిన్నపిల్లలు ప్రియ ఇదిగో మేనేజర్ మేనేజర్ భోజనం ఎక్కడ పెడతారు డైనింగ్ హాల్ ఊరి పంది వెధవ మేనేజర్ 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 పాస్పోర్ట్ ఇవ్వండి ఎందుకు అనవసరమైన ప్రశ్నలు వేయకూడదు అడగనే ఇవ్వాలి సరే కొండపాడు ఆనందకృష్ణ ఏంట్రా ఇది అతను చూశాడు ఈ అమ్మాయి చూసింది ఎందుకో ఏంటయ్యా భోజనం ఎప్పుడు పెడతారు ఉదయం మధ్యాహ్నం రాత్రి రే మేనేజర్ ఈ వ్యాన్ డ్యామేజ్ రే నేనెవరో తెలుసా ఊర్లో వెళ్తున్న రైలు ఒంటి చేత్తో ఆపానరా అది లెఫ్ట్ హ్యాండ్ తో ఇక్కడ రైలు వెళ్ళట్లేదుగా రైలు వెళ్ళకపోతే ఏంటి నువ్వు ఆవరగా వెళ్తున్నావు లండన్ లో లాక్ కొడితే ఇండియాకి వినపడుతుంది ఇప్పుడు నాకు భోజనం కావాలి నేను తినేసాగా నాకు నాకు ఇదిగో చంపేస్తాను నిన్ను ఏంటిది మ్యాప్ ఎందుకు మ్యాప్ రూము భోజనం ఎక్కడో ఇందులో ఉంది మళ్ళీ హింసిస్తున్నాడు రే వస్తున్నా రే నిన్ను వదలనా ఇదే వచ్చాడు ఇంట్లో ఏమైంది అయ్యో లండన్ గురించి వెళ్ళిన వాడిని లండన్ కి మేనేజర్ గా పంపించారే ఆకలి దంచేస్తుంది ఓ పక్క చల్ చంపేస్తుంది అయ్యోనా ఏమేంటి అయ్యా భయంకరమైన ఆకలి అన్నం ఎక్కడ పెడతారని నా డామేజర్ ఉన్నాడు వాడిని అడిగాను రూమ్ లో పెడతారన్నాడు రూమ్ ఎక్కడంటే ఇదిగో ఈ పక్క నా చేతిలో పెట్టాడు ఇప్పుడు ఆ రూమ్ ఎక్కడో నేను ఎలా కనిపెట్టాలి నువ్వే చెప్పు అంతే కదా అంతే బాబు ముందా ఊల్టోపితి ఈ ఊల్టోపికి దీనికి సంబంధం ఏంటయ్యా తీస్తేనే నేను చెప్పేది బురకెక్కుతుంది తీసుకుందా అయితే ఓకే చెప్పు ఇప్పుడు ఈ కోట్లో దిగి తిన్నగా వెళ్ళి రైట్ కట్ చేసుకో అక్కడ నుంచి తిరిగి లెఫ్ట్ కట్ చేసుకో ఇందులో దిగి రైట్ లెఫ్ట్ ఎలా కట్ చేయను గుర్తున్నా నీకు ఇందులో ఉన్నట్టుగా రోడ్డు మీద గుర్తు వేసుకుంటూ వెళ్ళాలా ఏం మాట్లాడుతున్నాను అది కాదన్నా ఈ కోడిని చూసావా ఉంది అదే ఈ రోడ్డు ఈ రోడ్డు అవును ఈ చుక్కను చూసావా ఉంది అదే ఆ బోర్డు ఆ బోర్డునా అక్కడ నుంచి అన్నా అన్నా ఏంటి అమ్మాయికి సైట్ కొడుతున్నాను ఇక్కడ అడ్రస్ చెప్తుంటే చూడు ఇప్పుడు ఈ బోర్డు ఉంది కదా ఉంది ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ చేసి అక్కడ నుంచి అక్కడ అన్నా ఏంటి కొంచెం ఒక్క నిమిషం ఏంటమ్మా ఏంటి అసలు ఏంటిది ఏంటా ఏంటంటే ఏంటి అసలు నా చరిత్ర తెలుసా నీకు ఊర్లో వెళ్తున్న రైలు ఒంటి చేత్తో ఆపినవండి అది లెఫ్ట్ హ్యాండ్ తో అలాగానా మరి
నీకు జుట్టు కావాలంటే చెప్పు, గుండు గీసుకుని మరీ ఇస్తాను. ఇంత జుట్టు పెట్టుకుని నా జుట్టు కోసం అలాడతావే ఏంటి వేళకాలం? నీ జుట్టు మరి నీ జుట్టుతో నాకేంటి పని? ఇప్పుడు నువ్వే కదా జుట్టు లాగింది. హలో, నీ జుట్టు నేనేం లాగలేదు, నీ పక్కనే ఉన్నాడే వాళ్ళు లాగుంటాడు. వాడిని అడుగు. నేనా? రే ఏంట్రా ఇదంతా చేస్తుంది నువ్వేనా? నువ్వు ఆగనా, నువ్వు చూసావా ఎప్పుడు చూసావు చూసావా ఎప్పుడు ఆగనా? ఏంటి నువ్వు ఆగనా? ఏంటి నీతో చచ్చిపోతానంటరా? నువ్వు పీకలేదు, ఈ అమ్మాయి పీకలేదు, నా జుట్టు నేనే పీక్కున్నాను. అన్న ఎక్కడ పెడతారో చెప్పరా, భోజనం చేయాలి. బుద్ధిందా నీకు? ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది కదా, తిండి కోసం బిచ్చగాళ్ళు ఏడుస్తావే. ఏయ్ నీ సంగతి తర్వాత చూస్తాను. ఏంట్రా ఈ గొడవ? వీడేమో దీన్ని చూస్తానంటాడు, ఇదేమో ఆయన చూస్తానంటది. అసలు నా భోజనం సంగతి చూసేది ఎవర్రా? లండన్ లో ఇంటికి పోయానే. ఆకలేస్తుంది, ఎవడన్నా మొత్తంట్రా? ఏంట్రా? దాని పేరు లిప్పోథెరపీ. లిప్పోథెరపీయా? అదేదో ఫిజియోథెరపీ అని విన్నాను. ఈ లిప్పోథెరపీ ఏంట్రా? మన మనసులో ఒక విషయం అనుకుని దాన్ని కిస్ ద్వారా వాళ్ళకి చెప్పామనుకో, మన మనసులో ఉన్నది డైరెక్ట్ గా వాళ్ళ మనసులోకి వెళ్తుంది. అవునా? ట్రై చేసి చూడు. ఇక్కడ ఉన్నాయి తెల్లతోళ్లే, ఏ తోళ్ళని అడిగేదిరా. ఐ వాంట్ కిస్ యూ అని చెప్పు. ఐ వాంట్ టు ఐ వాంట్ టు గిస్ యు. ఐ వాంట్ టు గిస్ యు. I want to kiss you. 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 Oh, dog, hey, boy, hi, handsome. You wanna kiss me? Come. I want to kiss you. Devda, okay. I want to kiss you. To kiss you. London pillar, amudiga under kunte. Rakta pishachla onde. ఈ లెవెల్లో ఎవరన్నా ముద్దు పెడతారా? మూతంతా చీలిపోయింది. రారా, నీ పని చెప్తాను. వచ్చేసావా? ఏంటన్నా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఇదంతా నీ వల్లే జరిగిందిరా, నీ వల్లే. నేను నీకేం ద్రోహం చేశాను చెప్పు. లేనిపోని ఆశలు రేపి నన్ను ఇబ్బందులు పాలు చేసావు. ఇలా కొరుకుతారని చెప్పలేదేంట్రా? కొరికిందా? ఏమంటున్నా? ఇంకేంటి అనేది? రే, నోట్లో నోరెక్ చీక్కుంటే వాళ్ళ మనసులో ఉన్న తెలుస్తున్నావుగా. అదేనా ఇది? ఓ, ట్రై చేసావా? ట్రై చేసిన తర్వాత నా మూతి ఈ షేప్కి వచ్చింది. ఓ, తప్పు జరిగిపోయిందన్నా? తప్పేరా? నీ మాట విని వెళ్ళడం తప్పే. లేదన్నా, సెటప్ కంటే గెటప్ ముఖ్యం. నువ్వు గెటప్ లో వెళ్ళడమే తప్పు. ఇంకో కొత్త ప్లానా? అవునన్నా, ముందు గెటప్ చేంజ్ చేద్దాం. మళ్ళీ ఎక్కడ తీసుకురా? నేను చెప్తాను. బలిచ్చే మేకలాగా తలను మాత్రం సపరేట్ గా పెట్టారు. ఏం చేయబోతున్నారో చెప్పి చేయండి రా. ఏం చేయబో తప్పకుండా చూస్తారు. ఈ ప్లేస్ పేరు లవర్స్ వ్యాలీ. ఇది శిథిలం అయిపోయినప్పటికీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, ప్రేమించుకోబోయే వాళ్ళు, ప్రేమించుకుంటున్న వాళ్ళు దీన్ని తప్పకుండా చూసే వెళ్తారు. ఈ ప్లేస్ లో నుంచుని వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం కూడా ఉంది. అంటే మన ఊరు గంగానమ్మ గుళ్ళో మొక్కుకున్నట్టు. ఏరా, ఏంట్రా? ఏ యాదమ్మా, ఏంటా ఫీలింగ్? చూండికి గోల్కొండ కిల్ల లెక్కనే ఉంది కదా బిడ్డ. అవును, ఉంది. పెళ్ళైన కాడుండి నేను మా ఆయన సంవత్సరం వస్తూనే ఉండేటోళ్ళం. సరే, మంచి విషయమే కదా, దానికి ఎందుకు బాధపడతా? మా ముసలోడు ఆ కోట మీద పూసే పువ్వు కోసం ఎక్కి ఎక్కి కోసి నా తల్లో పెట్టేటోడు. సరే, అయితే ఇప్పుడు ఏమంటావు? మా ముసలోడు నేను సంతోషంగా ఉన్నప్పుడు గట్లా నేను నవ్వుకుంటూ పోయి మా ముసలోడు పువ్వు తెద్దాం అనుకున్నాడు. దానికి ఇంతలో గాలికి పువ్వు ఎగిరిపాయే. పువ్వు ఎక్కడ ఎగిరిపోయింది? దానికి ఎందుకు ఎగిరిపోయింది? అది పువ్వు పోతే మాలే, పువ్వుతో పాటు రవిడి కొడుకు ఎగిరిపోయా. మీ ముసలోడు ఎగిరిపోయాడా? పువ్వు అంత బరువే ఉన్నాడు ఆడు. ఈ ముసలిదే అని లేపేసి మానక కథలు చెప్తుంది. మట్టి కోట, మట్టి కోట. మీ ముందు నుంచి వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తే అది ఫలిస్తుందని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. అందుకని నేను ఎవరెవరిని ప్రేమించానో చెప్తాను. పాలు పోసేవాడి పెళ్ళం పార్వతికి ఐ లవ్ యూ, సరుకులు కొట్టువాడి పెళ్ళం సరస్వతికి ఐ లవ్ యూ, నాకు టీచింగ్ చేసిన టీచర్కి ఐ లవ్ యూ, బ్రోకర్ గారి పెళ్ళం భువనేశ్వర్కి ఐ లవ్ యూ, అగ్రహారంలోని అనుష్కకి ఐ లవ్ యూ. ఈ లవ్లన్నీ ఓకే అయితే వాళ్ళందరినీ ఇక్కడికి తోలుకొచ్చి గ్రూప్ గా వాళ్ళ చేత తలనీలాలు ఇప్పించి కానుకగా నీ హిందీలో వేస్తాను. నువ్వేనని కాపాడాలి. ఏరా, అంతేనా? ఏంట్రా?
ఏంట్రా ఎప్పుడు చూసినా షాక్ అయి ఉంటావు నీ వల్ల నా కంగారు పడుతుంది పలించుకడ తనం పెట్టుకో అల్లు ముసుకుని పెట్టా అన్నా ఏంటి ఇంట్లో చూస్తున్నావు స్టాప్ ఇట్ అన్నా షట్ అప్ ఐ యామ్ ఇంగ్లీష్ మ్యాన్ అన్నా ఏంటి డోంట్ టచ్ మీ ఐ యామ్ ఇంగ్లీష్ మ్యాన్ ఏంటి ఇంగ్లీష్ మ్యాన్ నీ గెటప్ మార్చిందే నేను వాట్ నేను హే మై లండన్ మై హౌస్ మై ల్యాండ్ మై డ్రెస్ మై క్యాప్ మై షూ హలో షూ హు ఆర్ యు ఆనంద్ ఇతను వేరే వాడే సర్ మేము ఇండియా నుంచి లండన్ టూర్ కి వచ్చాం చిన్న ప్రాబ్లం వల్ల దారి తప్పాం మీరు ఒక రూమ్ ఇస్తే ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతాం దిస్ ఇస్ నాట్ హోటల్ కొంచెం హెల్ప్ చేయండి గో ఏ డబ్బులు ఇస్తామయ్యా హౌ మచ్ 100 2 500 వాట్ 1000 రూపీస్ 1000 ఇండియన్ మనీ నో సరే లండన్ మనీ ఇస్తాం స్నానం చేసి వెళ్ళిపోతాం వన్ బాత్ ఆర్ టూ బాత్ ఏమంటున్నాడు లూజ్ కాడు వాట్ లూజ్ నథింగ్ పర్సనల్ ఒకరు స్నానం చేస్తారా ఇద్దరు స్నానం చేస్తారా అని అడుగుతున్నాడు టూ బాత్స్ సింగిల్ సింగిల్ ఆర్ డబుల్ కలిసే డబుల్ సింగిల్ బేబీ ఎస్ బాస్ ఓన్లీ బాత్ 1000 లండన్ మనీ కలెక్షన్ ఓకే ఓకే కమ్ ఇన్ మేం మాట్లాడితే అర్థమవుతుంది కానీ నువ్వు తెలుగులో మాట్లాడవేంటి యు ఇన్ ఇండియా ఇండియా యు ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ఐ ఇన్ లండన్ ఇంగ్లీష్ మ్యాన్ గో బా అయితే ఎవరన్నా గిఫ్ట్ చేసుకుంటున్నారని చూద్దాం లేదా ఈ సమయం చూద్దాం ఇక్కడ ఇవన్నీ కావాలి రే ఒక రోజు ఒక తెల్లతోలను చూసాను చూడు ఒకటే టెన్షన్ అయిపోయినరా నువ్వెందుకు టెంప్ట్ అవుతావు అన్నా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఏందబ్బాయ్ నీలాగే లండన్ లో ఇంకొకరిని చూసాం నాలాంటి వాడినా అది నేను అద్దంలో చూసుకునేటప్పుడు నా వెనక నుంచి నన్నే చూసుంటావు అందుకే పొరపాటు పడ్డావు లేదన్నా నిజం అవును కన్ను ముక్కు కలర్ అన్ని సరేలే లండన్ లో చలికి నీ బుర్ర చెడిపోయి ఉంటది వెంటనే బస్సు పట్టుకుని ఊరు వెళ్ళిపో అది బెస్ట్ ఎవడే ఈయన ఇక్కడ మాత్రమే ఉంటున్నారా లండన్ మొత్తం తిరుగుతున్నారు ఎక్కడో అక్కడ చూస్తుంటారు ఉన్నాడన్నా మేము అతని ఇంటికి వెళ్ళాం ఉన్నాం నీకు అతనికి ఒకటే తేడా ఏంటంటే నువ్వు ఇండియాలో పుట్టి పెరిగావు అతను లండన్ లో పుట్టి పెరిగావు అవునా ఆహా ఒకసారి వ్యాపార నిమిత్తం మా నాన్న లండన్ బర్మా వెళ్ళాడని మా అమ్మ వెళ్ళి నాతో చెప్పింది బుల్లోడా ఒకవేళ వెళ్ళిన చోట ఖచ్చితంగా బోరేసి ఉంటాడేమో అనా అది మాత్రమే కాదనా అతను పెద్ద కోటీశ్వరుడు కోటీశ్వరుడా వాడు కోటేశ్వరుడు అయితే మనకేంట్రా మనం వెళ్ళేందుకు చూడాలి ఏంటని అలాంట ఒకవేళ సొంతాన్నే అయ్యుండి ఆస్తుండి కోట్ల కొద్ది డబ్బు ఇచ్చి షిప్ ఎక్కిస్తే ఎక్కించిన షిప్పే కొలిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది ఇలా చూడు నేనెవరో తెలుసు కదా ఊళ్ళో వెళ్తున్న రైల్ని ఒంటి చేత్తో ఆపిన వాడిని అది కూడా లెఫ్ట్ హ్యాండ్ తో లెఫ్ట్ రైట్ పదన వెళ్దాం రై వెళ్ళక తప్పదా అన్న నీలాగే ఉన్నట్ట హలో బ్రదర్ ఏమో చూసొద్దాం మేము వెళ్ళి చూసాం అన్నా అడ్రస్ లేకుండా నిజమే ఇవ్వు వాళ్ళు చెప్పిన అడ్రస్ కి వచ్చాం ఏంట్రా అలాగే ఉంటాడన్నారు ఎవడో కనపడడం లేదే ఊరుకోమా కరెక్ట్ అడ్రస్ కే వచ్చాం అవునా ఇక్కడే ఉంటాడు రే ఒకవేళ ఇతను అయి ఉంటాడేమో ఒక నిమిషం ఉండు హూ ఆర్ యు ఏమంటున్నాడు ఎవరని అడుగుతున్నాడు అతను ఎవరని అడుగు హూ ఆర్ యు ఐ ఆమ్ ఇంగ్లీష్ మ్యాన్ ఐ ఆమ్ తెలుగు మ్యాన్ వాట్స్ యువర్ డాడీ నేమ్ ఇప్పుడేమంటున్నాడు రా మీ నాన్న పేరు ఏంటని అడుగుతున్నాడు నరసింహ నాయుడు మై డాడీ నేమ్ ఇస్ నరసింహ నాయుడు రే వాళ్ళ అమ్మ పేరేంటో అడగరా వాట్స్ యువర్ మమ్మీ నేమ్ లిల్లీ అబ్బా మా అమ్మ పేరు వల్లి తప్పించుకున్నాను ఎలా చూడు మీ అమ్మ వేరు మా అమ్మ వేరు నో మై డాడీ యు డాడీ వన్ మా నాన్న మీ నాన్న ఒకటే మమ్మీ ఈజ్ టూ అమ్మలు ఇద్దరు ఏంట్రా అంత కోపంగా మాట్లాడుతున్నాడు టూ ఫాదర్ రేప్ మై మదర్ దానికి నన్నేం చేయమంటా
మీరేం చేయక్కర్లేదు, ఆల్రెడీ ఆయన మొదలు పెట్టాడు. ఏం చేయబోతున్నాడు అతనికే తెలుసు. మమ్మీ మమ్మీ అమ్మ అమ్మ, వన్ డే వన్ ఇండియన్ రేపింగ్ యూ. ఒక రోజు ఒక ఇండియన్ నిన్ను బలాత్కరించాడు. రేప్ ఇండియన్ సన్ హియర్ మమ్మీ. బలాత్కరించిన వాడు కొడుకు ఇక్కడికి వచ్చాడు. ఆర్డర్ మమ్మీ, టెల్ మీ టెల్ మీ, యూ వాంట్ హెడ్ హ్యాండ్ లెగ్ బ్రెయిన్. ఓకే చెప్పమ్మా చెప్పు, నీకేం కావాలి? వీడి తల కాళ్ళ చెంద్ర మెడ ఇందులో ఏం కావాలి? ఆ విషయం అడుగుతున్నాడా? అవును ఆ విషయమే అడిగాడు. ఓకే ఓకే. హే బాయ్ కమ్ ఆన్. ఈ ఊరు తెల్లబాబుతో ఏదో గుసగుసలాడుతున్నాడురా. వాడు పని మొదలెట్టి ఎలా ఉన్నాడు? మనం ఇప్పుడు పరిగెడితేనే గానీ ఇక్కడి నుంచి తప్పించుకోలేము. ఏమైంది? ఏంటి పోసు? అన్ని స్తంభించాయి. అన్ని స్తంభించాయా? అవును. దేవుడా, దీనికి నువ్వే కారణం. టోపీ ఎక్కడిది? కొట్లో కొట్టేసాయి. అందుకే వాడు తనకు వస్తున్నాడు. ఎక్కే మూతలేని బస్సు ఎక్కు, మూతలేని బస్సు ఎక్కు. కిందుంటే పట్టుకుంటారు. అయిపోయాడా? ఇలా పరిగెట్టే బదులు కాళ్ళు చేతులు ఆ తెల్లబాబు ఇచ్చేస్తే పోయేది. కరెక్ట్ గా చెప్పావు, తప్పుగా అనుకోదు అన్న. ఆకలేస్తుంది. ఆకలిస్తే చావు, నన్నేం చేయమంటావు? నేనోటితో చెప్పకూడదు. ఏ నా నోట్లో మూసినది ఉందా? నువ్వు అంటే జరుగుతుంది. ఆకలిస్తుంది అన్న, దానికి నన్నేం చేయమంటావురా? కావాలంటే నేను కొట్టుకెళ్ళి ఓ రొట్టెని కొట్టుకురానా? కొట్టుకుంటూ వస్తే తినడానికి మనకే మిగులుతుందిరా. నువ్వు అనుకుంటున్న కొట్టుడు కాదన్నా. అంటే దొంగతనమా? ఎందుకురా ఇండియా పరువు తెస్తావు? గాడిద ముఖమా? ఆఖరికి ఇండియాకి సంబంధం ఏంటన్నా? సంబంధం ఏంటా? రే అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుందిరా. అదే విధంగా ఒక్కడ తప్పు చేసినా మొత్తం ఇండియాకే చెడ్డ పేరు. పేరుతమోకం ఏం చేస్తున్నావు? కాళ్ళు పట్టుకుందామని చెప్పేసావురా? ఏదో పట్టుకుంటా అనుకున్నాను. నా గురించి తెలుసు కదా. మా ఊర్లో వెళుతున్న రైల్ని ఒంటి చేత్తో ఆపినోండి. అది లెఫ్ట్ హ్యాండ్. పిచ్చ పిచ్చ వేషాలు వేసామంటే పుచ్చు పగిలిపోద్ది. అన్ని మూసుకుంటా. అసలే నేను దారి తెలియక అల్లాడిపోతున్నాను. అయ్యో ఆకలి అంటే కడుపులోంచి గ్యాస్ పొగలాగా వస్తుందిరా. అయ్యో పీటీ ఉషలా పరిగెత్తాల్సి వచ్చింది. అయ్యో అయ్యో, అసలే ఇంతకు ముందు ఒకసారి మా ఊళ్ళో మెయిన్ రోడ్ ఎక్కడ ఉందో పట్టుకోలేక నానా కష్టాలు పడ్డాను. మళ్ళీ ఇప్పుడు ఈ లండన్ లో అడ్రస్ దొరక కాళ్ళు విరిగేలా పరిగెత్తుకున్నానరా. అన్నా నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది. 60 కిలోమీటర్లు పరిగెత్తాక ఇప్పుడు చెప్తావా? అడ్డగాడిదా, ముందు చెప్పకూడదా? ఇవ్వరా ఇవ్వరా కానీ ఫోన్ లేదుగా. కొత్త నెంబర్ అయినా ఎక్కడ తెలుగు వినపడుతుంది? ఎవడో ఇక్కడ స్థిరపడ్డ తెలుగు పెట్టరా. సరే నేను. అయ్యా 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 అయ్యా, మీద ఆంధ్ర అయినా? అవును. తెలుగు వాళ్ళ? అవును. ఓహో ఓహో, కలియుగ దైవం వెతకుండానే లండన్ వీధుల్లో ప్రత్యక్షమైనట్టుంది. అయ్యా మేము తెలుగు వాళ్ళమే, మా దగ్గర ఉన్న అడ్రస్ పోగొట్టుకున్నాం కానీ ఫోన్ నెంబర్ మాత్రం ఉంది. మీరు మంచి మనసుతో ప్లీజ్ హెల్ప్ మీ. ఏం కావాలి? మీరు ఈ ఫోన్ ఇచ్చారంటే మా దగ్గర ఉన్న నెంబర్ చేసి మమ్మల్ని తీసుకొచ్చిన గ్రూప్ తో కలిసిపోతాం. వాళ్ళు తెలుగు వాళ్ళేనా? అవును. మీరు ఇక్కడే ఉంటారా? ఫ్యామిలీతో పాటు ఇక్కడే ఉంటారా? ఎవరితో మాట్లాడుతున్నా? చెల్లెడు ప్రసవించిందా? బాగా కాలేదు. ఎలా ఉంది? ఆ శివమణి గారు నా సైకిల్ తీసుకుని తెచ్చిచ్చారా? ఏంటి ఇంకా ఇవ్వలేదా? వాడు ఫోన్ నెంబర్ ఇవ్వు. అయ్యది లోకల్ లో ఉన్న మన వాళ్ళతో మాట్లాడమంటే ఎక్కడ ఉన్నా మీ అమ్మతో మాట్లాడతామని కొంచెం చేయండి. సవా సార్, ఇలా రండి. మీ ఫోన్ కింద పడే చెరగొడితే చూస్తున్నారంటే బాక్స్ బదలకుంటాడే. ఫోన్లే పాపం, తెలుగు వాడివి కదా అని ఫోన్ ఇస్తే ఐఎస్ ని కాల్ చేసి పైగా నా ఫోన్ ఎరగొడతావా? ఎక్కడికో వెళ్ళి చేరాం. ఆడపోయినారా? అవన్నీ ఎందుకు అడుగుతావులే? అనే ఇవాళ మనందరం ఇండియాకి వెళ్ళబోతున్నాం, తెలుసు కదా? అయితే ఇప్పుడు ఏమంటా? నువ్వు ఇండియాకి రాగానే నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంట హెల్ప్? మా ఊరు కామారెడ్డిలో నువ్వు ఒకసారి అడుగు పెట్టాలన్నా.
నీకంత కోరిక కలిగిందేంట్రా? చెప్తాను. నువ్వు మా ఊరికి వచ్చిన రోజునే టికెట్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి ఊరందరినీ పిలుచుకొస్తాను, పోస్టర్లు అతికిస్తాను, కట్అవుట్ పెడతాను, స్టేజ్ ఏర్పాటు చేస్తాను. ఇవన్నీ ఎందుకు? నిన్ను పెట్టి ఒక పెద్ద షో చేస్తాను. రే, షో షో చేయడానికి నా దగ్గరే ఉందిరా. ఎందుకు లేదన్నా? నీకే తెలియని ఒక గొప్ప పవర్ నీలో ఉందన్నా. నాలోనా? ఏంట్రా పవర్? అదేంటంటే మా ఊరి మీదుగా ఓ ఎక్స్ప్రెస్ వెళ్తుందన్నా. సరే, అది మా ఊర్లో ఆగదన్నా. సరే, నువ్వు ఒంటి చేత్తో దాన్ని ఆపాలన్నా, అది లెఫ్ట్ హ్యాండ్తో. ఊరంతా చూసి నా కలెక్షన్ పెరగాలన్నా. పల్నాటి బ్రహ్మనాయుడులో బాలకృష్ణ ఆపాడు కదా అని నేనేదో బిల్డప్ కోసం చెప్పుకుంటుంటుంటే ఈ బెల్లం కొండనే చంపేయాలనుకుంటున్నావా? ఫ్లైట్ పైకి లేక నేను కిందకపోసేస్తాను. ఈ పాటికి ఆనందం ఋషులు పైకి మొదలై ఉంటుంది. ఋషి ఆనందని షూట్ చేసుంటాడు. లండన్ పోలీసులు వచ్చి మనందరినీ తీసుకెళ్లి మక్కిలు ఎరగదీస్తారు. ఇప్పుడు సంతోషపడరా? ఇంకే కదా, ఇంకా ఉంది. లండన్ అనగానే ఎగేసుకుంటూ వచ్చాం కదా, మనకి జాస్తి జరగాల్సిందే. మంగమ్మా, ఇంకెక్కడికి వెళ్ళలేం. మనందరికీ జైల్లో చెప్పకూడే. పండగలకి పబ్బాలకి జైల్లో మనిషికో లడ్డు ఇస్తారు. గుటుక్కుని మింగేసి చెవులో దూత్ తీసి ముక్కులో పెట్టుకుంటే హ్యాపీగా పైకెళ్ళిపోవచ్చు. వీరబ్రహ్మం గారు ఎవరిలో చెప్తున్నావు? లండన్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నడి రోడ్లో నిలబెట్టి భోజనం పెట్టావు. అప్పుడే సగం జైల్లో ఉన్నట్టుగా ఉంది, ఇప్పుడు ఏకంగానే జైలుకి పంపేస్తున్నావు. ఇంకా ఇన్ని రోజులు బయట ఉంటావు? ఇప్పుడే వెళ్ళిపోవాలనుందా? ఇప్పుడే రెచ్చపట్టద్దు. సరే, పగిలిపోద్దు.